చాయ్ చెటకురా తాగరా అబ్బాయి, ఏ చాయ్ చెమకురా చూడరా అబ్బాయి, ఏ చాయ్ గరీబికి విందురా అబ్బాయి, ఏ చాయ్ నవాబుకు బంధురా అబ్బాయి. అంటే చాయ్ ఇలాంటి మందిని గాని విందులో గాని ఇలాంటి మందిలో గాని విందులో గాని అందరినీ కలిపేది ఛాయ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛాయ్ తాగుతూ రిలాక్స్, ఛాయ్ కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు కాస్త డిస్టర్బ్ గా ఉన్నప్పుడు కూడా ఛాయ్ తాగి రిలాక్స్ అయ్యేటట్టు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఛాయ్ ప్రియులు కూడా చాలా మంది ఉంటారు. అంటే రకరకాల ఛాయ్లు ఉంటాయి. ఛాయ్ అంటే ఒక డికాషన్తో ఒక టీ పొడితో పాల పొడితో అంటే పాలతో తయారు చేసే ఒక ఛాయ్ కాదు, రకరకాల ఛాయ్లు ఉంటాయి. ఆ ఛాయ్లు ఏంటి, ఆ ఛాయ్ టేస్ట్ ఏంటి, ఇటు కస్టమర్లు అంటే ఇటు ఛాయ్ ప్రియుల్ని అటు ఛాయ్ తయారు చేసేట వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకుందాం, ఒకసారి అరుచుకుందాం. ఇక్కడ మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నాం, దిల్సుఖ్ నగర్లోని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అన్న ఉన్నారు, అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? శివ. ఓ శివన్న ఉన్నారు, శివన్న అడిగి తెలుసుకుందాం. అన్న ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ అన్న. ఓ ఎంబీఏ ఫైనాన్స్ చదువుకున్నారు. అంటే ఇట్లా చదువుకొని కూడా మంచి విధంగా రకరకాల ఛాయ్లో కూడా అంటే ఏంటి మీ స్పెషలైజేషన్ ఏంటి? అంటే ఇంకోటి ఈ ఛాయ్ ఈ బిజినెస్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? బేసిక్ గా నేను డిగ్రీ అండ్ పీజీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ కోసం ట్రై చేశాను. సో జాబ్ లో అవకాశాలు తక్కువ ఉండేసరికి ఇలా ఖాళీగా అందరిలా ఖాళీగా ఉండకుండా ప్రైవేట్ లో కొన్ని సంవత్సరాలు జాబ్ చేశాను. సో కొన్ని కొన్ని ప్రాజెక్ట్ తీసుకుని కాన్సెప్ట్ లెవెల్ లో డిజిటల్ ఇండియాలో కూడా వర్క్ చేస్తుండే. సో అవేవి నాకు పెద్ద సంతృప్తి అనిపించలే. సో ఒకరి కింద పని చేసుడు కన్నా నేనే సతహాగా కొడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే ఏదో ఒక పనిలో రన్ అవ్వాలి. సో మనకంటూ ఒక ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, ఒక ఇద్దరు ముగ్గురు అవకాశం మన తరపున ఒక అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఈ బిజినెస్ లో మీరుతో పాటు వీళ్ళ కుటుంబంతో పాటు ఇంకో నలుగురు కూడా ఉపాధి కల్పించే విధంగా చేయాలని ముందు నుంచి అదే ఆసక్త. అంటే ముందు నుంచి కూడా ఏదైనా బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారా? ఉండే. సడన్ గా వచ్చింది? లేదు లేదు, ఇంటర్ స్టేజ్ లోనే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉండే, కానీ ఫ్యామిలీ పొజిషన్ కరెక్ట్ గా లేక సో నేనే నా ఓన్ గా నేనే క్రియేట్ చేసుకున్నాను అన్నమాట. ఫ్యామిలీ షాప్ ఎందుకు పెట్టాలనిపించింది? అంటే ఏమన్నా స్పెషల్ ఏంటి, ఎందుకు ఇట్లా రావాలి? అంటే స్టూడెంట్ కి చెప్పం, స్టూడెంట్ కి ఎక్కువగా అంటే చాలా మందికి ఏంటంటే చాలా లో మిడిల్ క్లాస్ పీపుల్ కి ఆలోచన ఏముంటది అంటే ఫుడ్ ఆకలేసినప్పుడు కూడా ఒక బిర్యానీ తిన్నామంటే దాదాపు 150-200 పెట్టే బదులు సో నార్మల్ గా ఛాయ్ బూస్ట్ లాంటి తాగేసి కూడా కడుపు మార్చుకునే పరిస్థితి అనేది ఉంటది. అలాంటి పరిస్థితుల్లో కూడా సో దీనికి ఎక్కువగా డిమాండింగ్ ఉంటది. సో 10 మందికి ఆశ్రయించినట్టు ఉంటది, ఎక్కువగా డిమాండ్ ఉంటది ఉద్దేశంతో సో ఛాయ్ బిజినెస్ లో. ఎన్ని రకాలు ఉంటాయి ఛాయ్లు? రకరకాలు చాలా రకాలు ఉంటాయి సార్. సో మెనూ వచ్చేసి అక్కడ ఉంటది. సో ఆల్మోస్ట్ మనకు బయట దొరికే ప్రతి ఛాయ్ మన దగ్గర ఉంటది. సో మన దగ్గర స్పెషల్ వచ్చేసి ఎక్కువగా లెమన్ టీ, గ్రీన్ టీ. అంటే కస్టమర్ ఇక్కడ బాగా వస్తుంటారు కదా, ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మొత్తం స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడ స్టూడెంట్ కి అందుబాటులో ఉండేటట్టే క్వాలిటీ క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తాం. స్టూడెంట్స్ లెక్చరర్స్ వాళ్ళు వస్తారు. సో అక్కడే ఇంటర్ కాలేజ్ ఉండడం వల్ల ఇంటర్ కాలేజ్ పిల్లలు దాంతో పాటు అక్కడ ఉన్న లెక్చరర్స్ వీళ్ళందరూ పర్టికులర్ గా చూడొచ్చు. ఇది అల్లం టీ ప్యూరిఫైడ్ గా వేయడానికి మేము మా పద్ధతిలో చేస్తున్నాము. దాంతో పాటు సో ప్రతి అల్లం లెమన్ టీలో సో ఇలా సబ్జా గింజలతో పాటు హెల్త్ కు మంచిది అని చెప్పేసి చదువు అని చెప్పేసి సబ్జా గింజలు కూడా వేయడం జరుగుతుంది. సో చాలా మంది షుగర్ వేస్తారు, మనం షుగర్ కాదు సో హనీ యూజ్ చేస్తాం. ఓహో, తేనె యూజ్ చేస్తారు షుగర్ ప్లేస్ లో. ఇది వేస్తే స్వీట్ తీయగా ఉంటుంది. అవును, దాంతో హెల్త్ కూడా మంచిది. అవునండి. సో ఇవి టీ, సో మిల్క్ బాగా తాగించిన తర్వాత మనం టీని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు మనకి రాగి జావ కూడా కంటిన్యూషన్ గా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రాగి జావ స్పెషల్ గా మనకు ఏదైతే టాటాకి బెల్లం అని ఉంటారు అంటారు కదా, అది హెల్త్ మంచిది, ఐరన్ లెవెల్ పెంచుతుంది, అది కూడా యూజ్ చేస్తాం. కొంతమంది ఛాయ్లో బెల్లం కూడా వేస్తారు కదా, బెల్లం ఛాయ్ ఎవరైనా అడుగుతారా? బెల్లం ఛాయ్ అడుగుతారు, కానీ మనం బెల్లం ఛాయ్ ని మనం ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకున్న క్రౌడ్ ప్రకారము సో బెల్లం టీని కూడా అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ త్వరలో అది కూడా ఇది చేస్తున్నాం. ఇప్పటికైతే మన దగ్గర ఉన్న మెనూనే ఎక్కువైపోతుంది. సో చెప్పాలంటే నార్మల్ టీ, డమ్ టీ, సో రోజ్ మిల్క్ అండ్ చాక్లెట్ మిల్క్, దాంతో పాటు సో మీరు చూస్తే ఉంటారు మసాలా టీ, దాంతో పాటు రాగి మాల్ట్, సో పిస్తా, ఇలా సోంటి టీ, బాదం టీ, సో ఇలా చాలా రకాల డిఫరెన్స్. దాంతో పాటు మొజిటోలు,
సో లస్సీ అండ్ మిల్క్ షేక్స్ జ్యూసెస్ ఇవన్నీ తయారు చేస్తాం. అంటే జనరల్ గా చాయ్ టేస్ట్ కావాలంటే ఏది ఫాలో కావాలంటే బాగా మరగబెట్టాలా లేకపోతే ఒక్కొక్క స్టైల్ లో ఉంటది. సో ఒక్కొక్క ఇప్పుడు బయట చూస్తామని టీ టైమ్ టీ హౌస్ లాంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది సింపుల్ గా చెప్పాలంటే చాయ్ టేస్ట్ అనేది చాపత్తిని బేస్ చేసుకుని ఉంటది. టీ పొడి ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుంది మేము. సో బ్రాండెడ్ కంపెనీ టీ పొడి త్రీ రోజెస్ అట్లాంటి మన బయట కాస్ట్లీ త్రీ పొడి అనేది యూజ్ చేస్తాం. సో బయట నార్మల్ గా అస్సాం ఇస్తాం అది యూజ్ చేస్తుందంటే సో బాగుంటది కానీ అది జనరల్ గా ఎంతవరకు ప్యూరిఫైడ్ ఎంతో మనకు తెలియదు. సో మన దగ్గర వచ్చే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఎఫెక్ట్ చేయాలంటే మనకు బాగోదు కాబట్టి వాళ్ళకి అందుబాటులో తగ్గట్టు ఇంట్లో రుచి రావాలి. ఇక్కడ చాయ్ తాగే పర్సన్ కి ఇంటి రుచి రావాలి. సో పాలని బాగా కాగబెట్టాలి ఫస్ట్ అయితే. సో పాలలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయేదాగా ఇచ్చేసుకొని మనము దాని తర్వాత టీని కూడా టీ డికాషన్ కాగబెట్టిన తర్వాత రెండు మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత వాటిని చాలా సేపు కాగబెట్టి దాంట్లో మనం ఇంకా మన దగ్గర స్పెషల్ ఏంటంటే సో దీంట్లో మిరియాల్ విత్ ఇలాచి విత్ బూషు ఇవి మిక్స్ చేసేసి ఇచ్చేస్తాం. అట్లా కాగెట్టినప్పుడే ఇవి మిక్స్ చేసేస్తాం. ఇంకోటి కొన్ని హెల్త్ సర్వేలో కూడా చాయ్ తాగితే కొంత హార్ట్ స్ట్రోక్లు కూడా రావు అనేది అక్కడ చదువుతుంటాం. సర్వేలు కూడా వచ్చినాయి. అంటే గ్రీన్ టీ కావచ్చు, బ్లాక్ టీ కావచ్చు, ఇవి చాలా ముఖ్యం అంటుంటారు. అట్లా అది కూడా నిజమే కదా? అంటే దాన్ని చదువుకున్నారు పర్పస్ లో కూడా. అది నిజమే కాదను. కాకపోతే విషయం ఏంటంటే అదే సర్వే చేసిన వాళ్ళు కూడా టీ తాగితే బెనిఫిట్ ఉంటాయని కూడా చెప్తారు. అది కూడా నిజమే కదా? మంచిది. అదే టీ తాగితే మంచిదనే. టీ తాగితే మంచిది అంటారు, కాఫీ తాగితే కానీ మంచిది, హార్ట్ కూడా మంచిది అంటుంటారు. తగిన మోతాదులో తాగితే మంచిది అనమాట. అదే పనిగా సో ఉదయం సాయంత్రం నుంచి 20-30 సార్లు తాగితే మనం అన్నట్టు మీ దగ్గరికి లేదు. స్టూడెంట్స్ కాబట్టి అందరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక రోజుకి 2-3 టైమ్స్ అయితే వస్తారు. ఒక్కొక్క మెంబర్స్ వచ్చేసి 2-3 టైమ్స్ వస్తారు. అలా ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అక్కడక్కడ ఫ్రాంచైజీస్ కనబడుతున్నాయి, రోడ్ల మీద కావచ్చు, కొన్ని కాలనీలో కావచ్చు, టీ టైమ్స్ లైక్ ఇట్లాంటి కొన్ని కనబడుతుంటాయి కదా, దాంతో మీకు కాంపిటీషన్ బాగా పెరిగిందా లేకపోతే ఎట్లా? మాది వచ్చేసి ఓన్ ఫ్రాంచైజ్ అండి. మేము ఫ్రాంచైజ్ ఎవరిని ఇవ్వడానికి అంత ఇష్టపడలేదు. అలా తీసుకోలేదు. అవసరమైతే మేమే పెడతాం, ఎందుకంటే మేము చేసే ప్రొడక్ట్ టోటల్లీ వేరే అనమాట. సో మా కాన్సెప్ట్ ఒకటే, ఇంటి టేస్ట్ రావాలి. ఏదైతే ఇంట్లో టీ తాగుతామో ఆ ఫీలింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి రావాలి. ఆ ఫీలింగ్ తో ఉంటేనే ఇంతవరకు వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు. ఆ ఫీలింగ్ లేకపోతే చాల్సి వరకు రారన్నమాట. మేమే ఈగలు దొరకాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే మంచి క్వాంటిటీతో మంచి క్వాలిటీతో చేస్తాం. సో బయట వాళ్ళతో పోటీ అంటే ఖచ్చితంగా పోటీ ఉంటది. మార్కెట్ లో ఉన్నప్పుడు పోటీ అనేది ఉంటది, లేకుండా అయితే ఏముండదు. సో ఖచ్చితంగా మేము పోటీ వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. సో ఇది మీరు చూస్తూనే ఉంటారు, ఎవరిని అడగండి. ఈ దిల్ష్ నగర్ లో ఈ ఏరియాలో లలితా నగర్ లో మన టీ ఫేమస్. చాయ్ ఎంజాయ్ బాలాజీ బాగా ఉపయోగపడుతుంది అండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎంబీఏ చేశారు, శివగారు ఎంబీఏ చేశారు, దీంతో చాయ్ వ్యాపారం చేస్తున్నారు, చాయ్ బిజినెస్ చేస్తున్నారు. అంటే మీరు మీతో పాటు మీరు ఆల్రెడీ కాంపిటీషన్ ఫీల్డ్ కూడా చదువుకొని బయటకు వచ్చారు. అంటే మీతో పాటు కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కొంతమంది ఉద్యోగాలు రానట్టు వాళ్ళు ఉంటారు, వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. యూత్ కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే యూత్ కి నేను ఇచ్చే మెసేజ్ అంటే నేను కూడా సో గ్రూప్ ప్రిపేర్ అయ్యాను, దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చేశాను, దాని తర్వాత ఓన్ గా ఒక కంపెనీ రన్ చేసుకుంటూ వర్క్ చేయడానికి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్నాను. నేను యూత్ చెప్పి నా అనుభవం ప్రకారం యూత్ చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలా మందిని ఇక్కడ చూస్తుంటాము 30-35 ఇయర్స్ వచ్చేదాకా జాబ్ల కోసం ప్రిపేర్ అయ్యి అలాగే నేను టైం వేస్ట్ చేసుకుంటూ జాబ్ రాకపోతే ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోలేక ఫ్యామిలీని భారం అవ్వలేక సూసైడ్ చేసుకుంటారు. సో అది నేను ఒక పిరికితనంగా భావిస్తాను. నేను ఒకటే అంటున్నాను, భారతదేశంలో మన ఇండియా సో ఒక బ్యూటిఫుల్ కంట్రీ. మన ఇండియాని వదిలేసి చాలా మంది వేరే వేరే కంట్రీస్ కూడా వెళ్తుంటారు, అది వరస్ట్ అనమాట. అక్కడ కూడా వేరే ఏదో మాస్టరేట్ చేయడానికి వేరే కంట్రీస్ వెళ్తారు, అక్కడ కూడా వాళ్ళు చేసే పని ఇలాంటివే. సో మా నేను ఒక ఇద్దరిని ఏదైతే వాళ్ళకి అవకాశం ఒక 4 ఎంప్లాయీస్ ని ఇక్కడ ఏదైనా అరేంజ్ చేసుకున్నా వాళ్ళు కూడా ఒకరి దగ్గర పని చేసుకుని ఇండియాకి వెళ్ళడానికి పైసలు జమా చేసుకుని అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇండియా రావడానికి అక్కడనే అదే పైసలు జమా చేసుకుని ఇక్కడ రావాల్సి వస్తుంది. సో మధ్యలో ఒక ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది, అంతే తప్ప వేరేం లేదు. అందరికి చెప్పేది ఏంటంటే ఫారం పోయిన వాళ్ళకి కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళకి కావచ్చు, పర్టికులర్ గా మన ఇండియా చాలా బ్యూటిఫుల్ కంట్రీ కాబట్టి బోలెడిన అవకాశాలు ఉంటాయి. సో మనం క్రియేట్ చేసుకోవాలి, మనం క్రియేట్ చేసుకుని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఎవరైనా లైఫ్ లో నిలబడతారు. సో చాలా మంది ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళు అనవసరంగా జాబ్ల కోసం ప్రిపేర్ అయ్యి రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే బ్రదర్స్ సో అండ్ సిస్టర్స్ ఎవరైనా కానీ సో మనకి
మన ఓన్ టాలెంట్ అనేది ఒకటి ఉంటది, జాబ్ అనేది కాదు మన ఓన్ టాలెంట్ అనేది ఉంటది. అది లేడీస్ కి సంబంధించి సో కాటన్ బిజినెస్ అయినా గానీ లేకపోతే బీటీనెస్ బిజినెస్ అయినా గానీ ఇంకా ఫర్దర్ అదర్ బిజినెస్ అయినా గానీ వాళ్ళకంటూ ఒక ఒక టాలెంట్ అనేది ఉంటది. ఆ కాంపిటీషన్ ఫీల్డ్ నుంచి మీకు ట్రై చేసినంత వరకు ట్రై చేయండి, రాకపోతే ఒక 2 ఇయర్స్ వరకు రాకపోతే మీదేందో మీరు ఒకసారి మీరు తెలుసుకోండి, మీ దాంట్లో ఏ టాలెంట్ ఉందో తెలుసుకొని ఆ బిజినెస్ లో మీరు రన్ అయితే సో బాగుంటది. సో వాళ్ళ జీవితం మీతో పాటు మీ కుటుంబం కూడా నిలుస్తుంది, కానీ మీరు అనవసరంగా చచ్చిపోవడం వల్ల మీతో పాటు మీ కుటుంబం కూడా ఆగమైపోతుంది, నాశనం అయిపోతుంది. అది గుర్తించాలి సార్, ఖచ్చితంగా అందరూ ఏదో ఒక ఫీల్డ్ లో ఏదో ఒక బిజినెస్ లో ముందుకు రావాలి. అది కుదరకపోతే సో ఇప్పుడు అగ్రికల్చర్ కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ మన తాతలు తండ్రులు చేసిన, ఇప్పుడు అగ్రికల్చర్ కూడా బిజినెస్ లెవెల్ ని కన్సెప్ట్ చేస్తుంది. సో అగ్రికల్చర్ కూడా చాలా రకాల వంగడాలు చాలా రకాల పంటలు పండించుకుంటూ రావచ్చు. జనం ఆహార శైలి కూడా మారింది, తినే విధానం కూడా జనం ఏదెక్కువ తింటారో దాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ చాలా ఫేమస్ అవుతుంది. ఇంకోటి శివగారు, ఇప్పుడు ఇట్లాంటి వస్తువులు చైనా నుంచి వస్తున్నాయి, ఇలాంటి వస్తువులు మన దేశంలో 142 కోట్ల 2 లక్షల జనాభా ఉంది, అంత జనాభాకు తగ్గట్టు ఇలాంటి వస్తువులు చాలా అవసరం పడతాయి. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు కదా, అట్లా మన దగ్గర కూడా చేసుకోవచ్చు. కానీ సో కొన్ని వరకు దానికి రాజకీయ ప్రతిబలం కూడా ఉండొచ్చు, ఎందుకంటే పర్మిషన్స్ అనేది అవుతుంటది. చిన్న చిన్న వస్తువులు మన ఇండియా అంటే కొంచెం మంది అంత సేలింగ్ ప్రాసెస్ లేకపోయి ఉండొచ్చు. సో మనం ఏంటంటే కొంచెం మంచి గట్టి వస్తువుని యూజ్ చేస్తాం కాబట్టి రేట్లు కూడా అంతే ఉంటది. సో ఆ రేట్లు విధానంలో పెట్టకపోవచ్చు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా మన వాళ్ళు చేయడానికి అతిగా ఉత్సాహపడరు. ఇంకా సేలింగ్ ప్రాసెస్ అనేది తక్కువ, చేసేటోళ్ళు ఉంటారు కానీ సేల్ చేయడానికి సో మార్కెటింగ్ లెవెల్ వస్తే కంపెనీ కొన్ని కంపెనీస్ ఇబ్బంది పెడుతుంటాయి, కాబట్టి అసలు చేసే ప్రాసెస్ కూడా తక్కువ అని నా ఆలోచన. ఎంతకాలం చేస్తున్నారు ఇది అంటే చాయ్? దాదాపు 2 ఇయర్స్ అవుతుంది సార్. 2 ఇయర్స్ నుంచి ఎట్లా అనిపిస్తుంది 2 ఇయర్స్ జర్నీ? చాలా బాగుంటది, ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ జర మా ఫ్రెండ్స్ లెక్క, తమ్ముళ్ళు లెక్క, అందరు అన్నయ్యలు అట్లా అంతా ఉంటారు. లేదు సార్, నేను ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఈ బిజినెస్ అంటే కొంచెం జనాలు అంతా సో ఫుడ్ బిజినెస్ కాబట్టి ఫుడ్ బిజినెస్ మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది. సో అంత క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే అంత మంచి నేను సంపాదించుకుని అంత మంచిది. కాబట్టి నేను ఎప్పుడైతే అలా ఫీల్ అవ్వలేదు, తక్కువ అని ఫీల్ అవ్వలేదు. సో నేను దీంతో పాటు వేరే వర్క్ కూడా చేసుకోవడానికి ఇది చేసుకున్నానే తప్ప వేరే అయితే కాదు. ఇంకోటి ఏంటంటే ఇదే ఫీల్డ్ నుంచి అంటే ఒకప్పుడు ఛాయ్ అనేటువంటి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యాడు, ఎట్లా అనిపిస్తుంటది అంటే ఛాయ్ బిజినెస్ చేస్తున్న మీ బంధువులు? మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వస్తున్న వాళ్ళు కస్టమర్స్ అంటా ఉంటారు. సో ఏదో ఒక రోజు నీకు కూడా లైఫ్ ఇట్లా ఇదవుతుందన్న, హై లెవెల్ లో ఉంటది. సో నరేంద్ర మోడీని అప్రిషియేట్ చేసుకుంటూ సో మోటివేషన్ తీసుకునేటట్టు వీళ్ళు కూడా చెప్తా ఉంటారు, అట్లా అంటూ ఉంటారు. ఓకే రైట్, అంటే ఇది శివగారు చాలా గ్రేట్ అని వచ్చి ఎంబీఏ చేసేసి ఈ విధంగా బిజినెస్ చేస్తున్నారు. దాంతో పాటు ఎట్లా ఉంటది అంటే ఆదాయం ఎట్లుంటది మిగతా వాళ్ళకు, అంటే జనరల్ గా ఈ ఛాయ్ దీని మీద బిజినెస్ మీద ఎట్లుంటది ఆదాయం, వ్యయం, ఖర్చు, రయాలు ఎట్లుంటాయి? బేసికల్ గా మనం చెప్పుకోవాలంటే చెప్పుకుంటారు చాలా మంది, సో ఈ మధ్య ఛాయ్ ఫేమస్ అవుతుంది కాబట్టి ఫుల్ గా ఆదాయం వస్తుంది అని చెప్పి దాని తగ్గట్టు దానికే ఉంటది సార్, కానీ లాస్ అయితే ఉండదు. సో ఒక ఒక ఎంప్లాయ్ లెవెల్లో ఒక మంత్లీ అన్ని పోగా ఒక 50-60 వరకు అయితే గెయిన్ చేయవచ్చు, గెయిన్ చేయవచ్చు సింపుల్ ఒక ఎంప్లాయ్మెంట్ లాగా. కానీ అది కొంచెం క్రౌడ్ ఏరియా, మంచి క్రౌడ్ ఏరియా. సో మనం ఇచ్చే మెటీరియల్స్, దాంతో పాటు మనం ఇచ్చే టేస్ట్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నష్టపోయే అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ఉంటాయి సార్, ఎందుకంటే కొంతమంది బిజినెస్ లో నిలదొలకలేక సో ఇబ్బంది పడుతూ ఏదో టైం పాస్ చేసే వాళ్ళు అయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. సీరియస్ గా మంచి చాలా క్రమశిక్షణ అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ రిసీవ్నెస్, సో కస్టమర్ ని అట్రాక్ట్ చేయాలి, దాంతోపాటు మన ప్రొడక్ట్ కూడా బాగుండాలి. సో మన ప్రొడక్ట్ ని సేల్ చేసే విధానం కూడా కరెక్ట్ ఉండదు, వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి లాస్ అనేది రాదు. ఎవ్రీథింగ్ ఫోకస్ గా, ఖచ్చితంగా ఫోకస్ అనేది చేస్తేనే కదా న్యాచురల్ గా. సో ఎడ్యుకేషన్ లో ఉన్నప్పుడు చదువు బాగా చదివితేనే మనకు ఫోకస్ గా చదివితేనే మనకు చదువు వస్తాయి, ఇది కూడా అంతే. దాంతో పాటు మీ కస్టమర్ తో కూడా ఒకసారి మాట్లాడిస్తాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అది చూసేసి ఆ తర్వాత ముగిద్దాం. ఇది అంటే శివగారు చెప్పేది బిజినెస్ లో కష్టపడితే బాగుంటుంది, లేక నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు అంటున్నారు. దీంతో పాటు కస్టమర్ అంటే తెలుస్తున్నా ఆ నుంచి ముగిద్దాం. ప్రిపేర్ అవుతారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా? ఓకే, డిఎస్సి ప్రిపేర్ అవుతారు కదా, చాలా సేపు చదివిన తర్వాత ఒక ఛాయ్ తాగితే రిలాక్స్ వేరే ఉంటుందా? అంటే ఛాయ్ తాగక ముందుకు చదివితే గుర్తుండే విధానం, ఛాయ్ తాగిన తర్వాత గుర్తుండే విధానం వేరే ఉంటుందా? కొంచెం బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది కదా, న్యూరాన్లు రిలీజ్ అవుతాయి. అదే కాఫీలో కెఫిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేస్తుంది. ఛాయ్ ఇవ్వతే కాదు, చిన్నపిల్లల నుంచి జనరల్ గా ఒక 6-7 ఏళ్ళ నుంచి ఏమంటారు వృద్ధుల వరకు కూడా ఛాయ్ తాగుతూ అందరు రిలాక్స్ అవుతుంటారు. ఇక్కడ ఒక సార్ ఉన్నారు,
చాయ్ ఎంతకాలం తాగుతావు, ఎట్లా అనిపిస్తుంటది చాయ్ తాగుతా? చాయ్ తాగకపోతే పని ముందుకు పోదు సార్. అంతేనా? అంతే, మనం మాట్లాడాలి, ఏదో తోటి యాక్టివ్ గా ఉండాలంటే చాయ్ తాగాల్సిందే. అంతే, చాయ్ లేనిది జర ఇబ్బందికరం. అంతే అంతే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక నాలుగైదు చాయ్లు ఖచ్చితంగా పడాల్సిందే. నాలుగైదు పడాల్సిందేనా? పడాల్సిందే. అది లేకపోతే మాత్రం జర చల్లబడతాం. చల్లబడతాం చల్లబడతాం. యాక్టివేట్ అవుతుంది. వర్షం పడుతుంటే అలా? వర్షంతో సంబంధం లేదు, ఎండ ఉన్నా కానీ చాయ్ చాయ్. అంతే, చాయ్ మించింది వేరేది లేదు. సీజన్ అంటూ ఏం లేదు. సీజన్ లేదు, చాయ్ లేదు. చలికాలం ఇంకో రెండు చాయలు ఎక్కువ పడతాయి. మందు తాగే వాళ్ళు వాళ్ళ లోకం వేరు, ఆ లోకం వేరు. ఆ లోకం తోటి కంపారిజన్ లేదు. కంపారిజన్ పోటీ లేదు. అదేంటిది, మందు తాగేది పెక్కుబడ్డం సేపు కొద్దిసేపు ఉంటది అయిపోతుంది. మాటలకు తాట ఏం లేదు, కానీ ఇది రిలాక్స్. రిలాక్స్ మనసు చల్లబడుతుంది, మైండ్ చల్లబడుతుంది, పని చేయడానికి హుషారు. చిన్నంత పని ఉంటది. తిన్నండి వేరు, తిన్నంటే సొమ మబ్బొస్తుంది. తింటే ఇది అయితే తాగితే యాక్టివేట్ అవుతుంది. చూసిరా ఎంత అనుభవంతో చెప్తున్నారు. నేను నెగటివ్ క్వశ్చన్ అడుగుతున్నా గానీ వారు చాయ్ చాయ్ మీద నేను నెగటివ్ అడుగుతున్నా గానీ వారు ఎంత ఉన్న ఫ్యాక్ట్ సార్. అది ఈ రోజు ఒక్క రోజు అస్సాం నుండి మొదలుకొని ఇప్పుడు కేరళ దాకా కూడా అస్సాం ఫేమస్ టీ గార్డెన్స్. ఇప్పుడు కర్ణాటక కేరళలో కూడా టీ గార్డెన్స్ పెంచడం స్టార్ట్ చేసింది. కాఫీ గార్డెన్స్ తక్కువ చేసి టీ గార్డెన్స్ పెంచడం తక్కువ చేసాం. ఎక్కువ చేసాను మన టీ. అస్సాం టీ కానీ కర్ణాటక అస్సాం టీ చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. వరల్డ్ మొత్తంలో అస్సాం టీ బాగా ఫేమస్ అన్నది. అస్సాంలో తోటలు అట్లా బాగుంటాయి, తోటలు ఉంటాయి, దాని క్వాలిటీ 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 బాగుంటుంది. క్వాలిటీ మిగతా కస్టమర్లు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. హాయ్ హలో. ఎట్లా ఎట్లా అనిపిస్తుంటే ఇక్కడ చాయ్ తాగుతుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది చాయ్. మేము డైలీ నాలుగైదు సార్లు వస్తాం రోజు. చాలా బాగుంటుంది. ప్రత్యేకత ఏంటంటే చాయ్ కావచ్చు, అల్లం చాయ్ కావచ్చు, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లెమన్ టీ, గ్రీన్ టీ, అలాగే జ్యూసెస్. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రాగి జావ కూడా ఫేమస్ ఉంది ఇక్కడ. ఓహో, మార్నింగ్ మార్నింగ్ రాగి జావ ఇస్తారు, చాలా బాగుంటది. చాయ్ తాగుతా రిలాక్స్ అయ్యి ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. పని చేసి స్ట్రెస్ లో వస్తాం ఇక్కడికి, కప్పు చాయ్ తాగుతారండి, ఆ స్ట్రెస్ అంతా ఫీలింగ్ అంతా మారిపోతుంది. చాలా హాయిగా అనిపిస్తుంది. ఓకే, సూపర్ అనిపిస్తుంటది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్పెషలైజేషన్ అల్లం చాయ్ అన్ని స్పెషల్ గా చేస్తారు కదా. స్పెషల్ చేస్తారు, అల్లం చాయ్ కావచ్చు, బ్లాక్ టీ కావచ్చు, బ్లాక్ కాఫీ, లెమన్ టీ, గ్రీన్ టీ బాగా చేస్తారు, బాగుంటుంది. ఓకే సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది చాయ్ తాగుతుంటే ఇక్కడ? చాయ్ ఇక్కడ చాయ్ తాగుతుంటే ఎట్లా అనిపిస్తుంటే షాప్ లో? చాలా బాగుంటది అండి, చాలా బాగుంటది, చాలా టేస్టీ చేస్తారు. మామూలుగా అన్ని టీ షాప్ ల కంటే కూడా టీ షాప్ లో చాలా బాగా చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు చాయ్ మీద. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అండి. అదే మార్కెట్ లో అవును, ఉండాలంటే అందరితో ఫ్రెండ్లీ ఉండాలి. ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు బాగా, కస్టమర్ లాగా కాకుండా అట్లా. అది అంటే ఇది ఆ కస్టమర్ చెప్పేది, దాంతో పాటు మిగతా కస్టమర్ కూడా మాట్లాడేటట్టుగా ప్రయత్నం చేద్దాం. నలుగురికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఆయన ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆయన మంచి చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారు యూత్కు, ఎవరు కూడా అధైర్యపడవద్దు, మంచి మీకు ఉన్నటువంటి ఒక టాలెంట్ని కూడా బయటికి తీసి రకరకాల మీకున్న ఆసక్తిని బట్టేసి ఆ వ్యాపారాలు చేసుకొని కూడా బతకొచ్చు, జీవనం కొనసాగించవచ్చు అన్న అభిప్రాయాన్ని, అలాంటి సందేశాన్ని కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది అంటే తెలుసుకున్నారు, ఆ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది ఈ ఏరియాలో ఉన్నట్టు. ఏరియాలో ఎక్కువగా కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఈవెన్ సివిల్స్ కూడా చదివేట వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో విద్యార్థులు నిరుద్యోగులు కనపడుతుంటారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసి కాస్త సబ్జెక్ట్ను చర్చించుకుంటూ ఇక్కడ చాయ్ తాగుతూ రిలాక్స్ అవుతారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పూసలకు దారం ఎట్లయితే అందరినీ అన్ని పూసల్ని దారం ఎట్లయితే ఏకం చేస్తుందో, ఇక్కడ చాయ్ కూడా అందరినీ ఈ విధంగా రకరకాల పీపుల్ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ చాయ్ తాగుతూ ఈ విధంగా రిలాక్స్ గడుపుతుంటారు చెప్పవచ్చు. చాయ్ చరిత్ర ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉందని చెప్పుకోవచ్చు. మన దేశానికి పోర్చుగీస్ వాళ్ళు అనుకుంటాను, ఆ సమయంలో వాళ్ళు పట్టుకొచ్చినట్టుగా చాయ్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే టీ పొడి గురించి కూడా దీని అంతేకాకుండా టీ వార్స్ కూడా జరిగినాయి. ఇది చైనాలో కావచ్చు, కొన్ని చోట్ల టీ వార్స్ జరిగినాయి. నక్సల్ ఉద్యమం కూడా డార్జిలింగ్ ప్రాంతంలో ఇదే టీ అంటే ఏమంటారు
తేయాకు తోటల్లో పుట్టినటువంటి ఉద్యమే నక్సలైట్ ఉద్యమం అని చెప్పుకోవచ్చు. అట్లా ఈ దీని చరిత్ర రకరకాలుగా రకరకాల మలుపుల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. పర్యావరణం కూడా ఈ చాయ్ టీ తేయాకు తోటలు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఇది చాయ్కి సంబంధించిన బతుకుబాట కార్యక్రమం కావచ్చు. మరో బతుకుబాట కార్యక్రమంతో కలిసి చర్చిద్దాం. ఇది చాయ్కి సంబంధించిన స్టోరీ. కెమెరా పర్సన్ సురేష్ తో రవిచంద్ర, దిల్సుఖ్నగర్ నుంచి అశోక టీవీ.